నిత్యం ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడంలో బిజీగా ఉండే విజయవాడ నగర ట్రాఫిక్ పోలీసులు సామాజిక బాధ్యతను మరవకుండా ఒక వ్యక్తి పోగొట్టుకున్న బ్యాగును గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తికి చేరేలా కృషి చేసి పలువురి మన్ననలు పొందారు. భాష అనే వాహనదారుడు తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వద్ద సిగ్నల్ పడడంతో ఆగాడు. ట్రాఫిక్ రద్దీలో వాహనానికి తగిలించిన బ్యాగ్ కింద పడిపోయింది. ఇది గమనించిన ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ దగ్గర విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సుధాకర్ పోలీసు బ్యాగును తీసుకున్నారు. బ్యాగును తనిఖీ చేసి దానిలో ఉన్న అడ్రస్కు ఫోన్ చేసి బ్యాగును అందించారు. అయితే ఆ బ్యాగులో తన తల్లికి చెందిన మెడికల్ రిపోర్టులు ఉండడంతో తిరిగి ఇచ్చిన పోలీసులకు భాష ధన్యవాదాలు చెప్పాడు. వచ్చేటప్పటికి ఇక్కడ సర్కిల్ దగ్గరకు వచ్చేసరికి అది జారి పడిపోయింది. మేము తీరా హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా మదర్ బండి దిగిన తర్వాత చెక్ చేసేసరికి బ్యాగ్ లేదు. బ్యాగ్ లేదు అనేసరికి సరే నేను చెక్ చేసి వస్తానని వచ్చి మా మదర్ నంబర్కి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఎత్తారు. ఎస్ఐ గారు ఎత్తి కంట్రోల్ రూమ్ దగ్గర రమ్మని చెప్పారు. వచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. వారి దయాహృదయానికి నాకు నేను ఎప్పుడు కృతజ్ఞతలు.